దేవుడు మరియు సైన్స్, ఈ రెండూ కూడా వేరువేరని చాలామంది అంటూ ఉంటారు. ఈ ప్రకృతి ఎప్పుడూ కూడా దేవుని నియమాలలోనే నడుస్తూ ఉంటుంది. దేవుడు పెట్టిన విధులను, దేవుడు ఇచ్చినటువంటి కట్టడలను ఈ ప్రకృతి ఎప్పుడు పాటిస్తూనే ఉంటుంది. అలాంటి వాటిలో నుండే అనేకమైనటువంటి సంఘటనలు ఈరోజు మన చరిత్రలో మనం చూడగలం. అంటే మనుషుల కళ్ళకు అవి చాలా విచిత్రాలుగా ఉన్నప్పటికీ దేవుడు ప్రకృతిగా ఆ నియమాన్ని లేదా ఆ విషయాలను లేదా ఆ విధానాలను ఎప్పుడో ఏర్పాటు చేసే ఉంటాడు. అలాంటి కొన్ని సంఘటనల్లో నుండి మనం చూద్దాం. అవే ఈజిప్టు 10 తెగుళ్ళు. ఇవి చరిత్రలో మరిచిపోని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సంఘటనలు. ఇవి ఖచ్చితంగా జరిగాయి అంటే ఇప్పటి ప్రపంచము నిజంగానే ఆశ్చర్యపోతుంది. అలాంటి అద్భుతమైన దేవుని కార్యాలను సైన్స్ ఈరోజు ఒప్పుకుంటుందా? ఇవి నిజంగా జరిగాయా? వాటి వెనక ఉన్న సైన్స్ ఏంటి? అసలు ఇవి ఎందుకు సంభవించాయి? ఇవి మన వీడియోలోని విశేషాలు. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. హాయ్ ఎవ్రీబడి, నా పేరు డానియల్. మీరు చూస్తున్నారు బైబిల్ అనోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతారు. దీనికి గల కారణం వారు అక్కడ ఉన్నంత వరకు అంతకంతకు అభివృద్ధి చెంది ఐగుప్తు దేశంపై యుద్ధం వచ్చినప్పుడు మన శత్రువులతో కలిసి మన మీదకు వస్తారేమో అనేటువంటి భయముతో ఇస్రాయేలీలందరినీ బానిసలుగా చేసుకుని పరిపాలించడం జరిగింది. ఇస్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతారు. అప్పుడు వారిలో నుండి ఒక నాయకుడిని దేవుడు పుట్టిస్తాడు. అతడే మోషే. ఆ మోసే జీవితకాలం 120 సంవత్సరములు. ఆ 120 సంవత్సరములలో 40 సంవత్సరములు ఐగుప్తు దేశంలో యువరాజుగా జీవించి ఐగుప్తీల సకల విద్యల్లోనూ ప్రావీణ్యం సాధించాడు. తరువాత మరో 40 సంవత్సరములు అతడు తన కుటుంబంతో, అనగా భార్య పిల్లలను కనటంలో సాగిపోతుంది. మిగిలిన 40 సంవత్సరములు ఇస్రాయేలీలను విడిపించి కనానుకు నడిపించడం జరుగుతుంది. ఈ ఇస్రాయేలీలు కనానుకు నడిపించుటకు, వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుటకును మోసే ఐగుప్తు దేశంపై ప్రయోగించిన ఆయుధాలే ఈ 10 తెగుళ్ళు. దీనిని బైబిల్లో నిర్గమకాండం 7 అధ్యాయం నుండి మనం చూడగలం. అయితే ఈ తెగుళ్ళు రావడానికి ముందు మోసే మరొక సూచక్రియను కూడా చేశాను. అదే అహరోను కర్ర సర్పముగా మారుట. దీనికంటే భయంకరమైన తెగుళ్ళు దేవుడు మోసే ద్వారా ఐగుప్తులకు చేశాను. వాటిని ఇప్పుడు మనం చర్చిద్దాం. వాటిలో ఒకటి నీరు రక్తంగా మారడం, రెండు కప్పలు వచ్చి ఐగుప్తు దేశాన్ని పాడు చేయడం, మూడు పేలు వచ్చి ఐగుప్తులను బాధించడం, నాలుగు ఈగలు వచ్చి ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేయడం, ఐదు పశువులకు బాధాకరమైనటువంటి తెగులు వచ్చి పశువులన్నీ మరణించడం, ఆరు సన్నపు ధూళి పొక్కులుగాను దొద్దుర్లుగాను మారి ఐగుప్తులందరినీ రాజు మొదలుకొని ఖైదీ వరకు బాధించడం, ఏడు వడగండ్లను పిడుగులను పడి ఐగుప్తు దేశంలోని పంట మరియు పశువులు మనుషులు చనిపోవడం, ఎనిమిది మిడతలు వచ్చి ఐగుప్తు దేశం పంటలన్నింటినీ తినివేయడం, తొమ్మిది మూడు దినములు గాఢాంధకారపు చీకటి కమ్మటం, పది ఐగుప్తు దేశపు తొలుచూలు పిల్లలందరూ చనిపోవటం. ఇవి ఆ 10 తెగుళ్ళు. వీటిని ఒక్కొక్కటిగా మనం ఆలోచిద్దాం. ఒకటి, నీరు ఎరుపు రంగులో రక్తం వలె మారడం. మోసే అహరోనులు తన కర్రను తీసుకుని ఏటి ఒడ్డును నిలుచుని నీటి వైపు చూచినప్పుడు ఏటి నీరు రక్తంగా మార్చబడింది. ఇది ఎంతవరకు అంటే ఆ దేశములోని అన్ని మడుగులు, గుంటలు, చివరికి మట్టి కర్రతో చేసిన బాణలలో, అనగా కొండలలో నీరు సైతము రక్తంగా మార్చబడింది. అప్పుడు ఇప్పుడు ఐగుప్తు నైలు నది ఒడ్డునే ఉంది. ఈ నది రక్తంగా మార్చబడడం, అందులో చేపలు అన్ని కుళ్ళిపోవడం వలన ఐగుప్తులో గొప్ప వాసన పుట్టెను. ఇది బైబిల్లోని వివరణ. ఇది ఎంతవరకు వాస్తవమని శాస్త్రవేత్తలు పరిశోధించారు. అప్పుడు వారికి ఆ నీటిలో కొన్ని ఆల్గై శాంపిల్స్ కనిపించాయి. ఈ ఆల్గై ఎరుపు రంగులో ఉండటం విశేషం. ఈ ఆల్గై బ్లూమ్ వలన నది అంతా ఎర్రగా మారిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎర్ర సముద్రమును గూర్చిన ఒక వీడియో నేను చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను. ఆ వీడియోను కూడా మీరు చూడండి. ఎందుకంటే ఎర్ర సముద్రానికి ఆ పేరు రావడానికి ఇది కూడా ఒక కారణం. అంతేకాక ఇవి ప్రమాదకరమైనటువంటి విషాన్ని ప్రొడ్యూస్ చేస్తాయని వారు పేర్కొన్నారు. దీని ద్వారానే నైలు నదిలో ఉన్నటువంటి చేపలన్నీ చనిపోయాయని, పశువులు కూడా ఆ నీటిని త్రాగలేకపోయాయని పేర్కొన్నారు. అయితే ఆ ఆల్గై మనకు సముద్రాల్లోనే కనిపిస్తుంది. సముద్రాల్లో కనిపించే ఈ ఆల్గై మంచినీటి సరస్సుల్లోనూ కూడా కనిపించింది. ఈ ఆల్గై విడిచే విషవాయువులు మనుషులకు శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదంతా న్యాచురల్గా జరగడానికి చాలా రోజులు పడుతుంది. కానీ దేవుడు చెప్పినట్లు మోసే తన కర్ర చూపించిన వెంటనే
నదులు చెరువులు అన్నీ రక్తంగా అయిపోవడం, మరలా అవన్నీ కూడా ఆజ్ఞాపించిన వెంటనే బాగైపోవడం, ఇది దేవుని వలననే సాధ్యమని వారు భావించారు. ఇది మొదటి తెగులును గూర్చిన వివరణ. రెండవ తెగులు కప్పలు. నదులు చెరువుల్లో నీరు ఎర్రగా మారిపోవటం వలన నదుల్లో నుంచి చెరువుల్లో నుండి కప్పలు కుప్పలు కుప్పలుగా వచ్చి ఐగుప్తు దేశాన్ని అటాక్ చేశాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక ఈ రెండవ తెగులు గురించి బైబిల్ ఏం చెబుతుందో మనం ఆలోచిస్తే, కప్పలు నదుల్లో నుండి వచ్చి వసతి గృహాల్లోనూ వాళ్ల బెడ్రూమ్లోనూ ఒక్కటేమిటి ప్రతి చోటను కూడా అవి ఆక్రమించాయి. ప్రతి పలుమేరల్లోని వాటి బాధ ఎక్కువైపోయింది. ఈ కప్పలతో ఐగుప్తు దేశమంతా కప్పివేయబడింది. దీనిపైన కూడా వారు పరిశోధన చేశారు. అప్పుడు ఆ శాస్త్రవేత్తలకు కొన్ని సంఘటనలు వారి ఎదుట కనిపించాయి. ప్రపంచంలో జరిగిన అనేక సంఘటనలు దీనికి సాక్ష్యంగా కూడా నిలిచాయి. అనేక చోట్ల కప్పల వర్షం కురవడం, ఆ కప్పల వర్షం పడిన ప్రాంతాలలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడటం జరిగిన సంఘటనల ఆధారంగా వారు గమనించారు. 1873 జూలై 12 సైంటిఫిక్ అమెరికన్ అనే పత్రికలో ఇలాంటి కప్పల వర్షంను గురించి ఒక ఆర్టికల్ ప్రచురింపబడింది. అప్పటికి ప్రపంచంలో అనేక చోట్ల కప్పల వర్షం కురిసిందని, ఆ ప్రాంతాల కప్పల చేత కప్పివేయబడ్డాయని దానిలో పేర్కొన్నారు. ఆ కప్పలు కురిసినప్పుడు అవి భూతలాన్ని గాలిని కూడా కప్పివేసినట్లు ఆ వ్యాసంలో పేర్కొన్నారు. 1919 ద బుక్ ఆఫ్ డ్యామండ్ అనేటువంటి పుస్తకంలో ప్రచురింపబడినటువంటి సంఘటన అయితే, చెట్ల మీద నుండి ఈ కప్పలు వచ్చినట్లుగా ఆ పుస్తకంలో రాయబడింది. అయితే ఇవేవి కూడా బైబిల్లో జరిగిన సంఘటనను పునరావృతం చేయలేదు గాని ఒక సంఘటన శాస్త్రవేత్తలను ఆలోచింపజేసింది. అదే మే 2010 గ్రీసు దేశంలో జరిగిన సంఘటన. గ్రీసు దేశంలో పడమరగా ఉన్న సరస్సు నుండి కుప్పలు కుప్పలుగా ఆహారాన్ని వెతుక్కుంటూ గ్రీసు దేశంపై దాడి చేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ కప్పలు విపరీతంగా రోడ్లపైన పేరుకుపోవటం వలన చాలా దినాలు రోడ్డుకు రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం ఇంటర్నేషనల్ వార్తా సంస్థ అయిన CBS న్యూస్లోను కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఐగుప్తు దేశంపైకి కూడా నైలు నది నుండి కప్పలు వచ్చి ఐగుప్తీల అన్ని ప్రదేశములలో విస్తరించినట్లు బైబిల్ చెప్పింది. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి. అంటే న్యాచురల్గా జరిగిన సంఘటననే ఈజిప్టు సంఘటన అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ కప్పలు వాటి అంతటవి రాలేదు, మరియు వాటంతటవి పోలేదు. మోసేతో దేవుడు చెప్పిన ప్రకారమే అవి రావటము, మరలా పోయి చనిపోవటము జరిగింది. అంతేకాదు, మోసే ఆజ్ఞాపించినప్పుడు అవి బయటకు పోయి చనిపోయినట్లుగా మనం చూడగలం. అంతేకాదు, అవి కంపుకొట్టే ఐగుప్తు దేశమును దుర్వాసనతో నింపివేసినట్లుగా మనం చూడగలం. ఇది రెండవ తెగులను గూర్చినటువంటి వివరణ. ఇక మూడవ తెగులను గూర్చి ఆలోచిస్తే, ఇవి ఇస్రాయేలీలకు తప్ప అక్కడ నివసించిన ఐగుప్తు దేశపు వారందరికీ ఈ పేర్లు విపరీతంగా ఇబ్బంది పెట్టాయి. వీటిని హీబ్రూలో కీనం అని అంటారు. మొదట నీటిని ఆలగై ద్వారా రక్తంగా మారుట, రెండవది కప్పలను నదుల నుండి రప్పించగా, మూడవదిగా ఈ పేలు. ఈ పేలు అక్కడే ఉండే అడవి జంతువుల నుండి వచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ పేలు మనుషులను మరియు పెంపుడు జంతువులను అన్నిటి మీదనూ ఉండెను. బైబిల్లో చూస్తే ఆ దేశపు ధూళి అంతా పేలిగా మారినట్లు చూడగలం. మొదటి రెండు తెగుల్లో ఐగుప్తు శకునగాండ్రు కూడా మోసేలానే అద్భుతాలు చేయగా, ఈ మూడవ దానిని మాత్రం వారు చేయలేక ఇది దైవశక్తి అని వారందరూ ఫరోతో చెప్పారు. అయినా ఫరో హృదయం కఠినం చేసుకుని ఇస్రాయేలీలను పోనీయలేదు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము ఈ పేలు దేవుని శక్తి అని వారు ఒప్పుకున్నారు. ఇక నాలుగవదిగా ఈగలు. దీనిని హీబ్రూలో ఆరో అని అంటారు. ఈ ఈగలు కూడా వచ్చే ఉంటాయి అని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. కప్పల అవశేషాలపై వాలిన ఈగలు అయ్యుండవచ్చని వారు అంటున్నారు. ఇవి కుళ్ళిపోవడానికి ఈగలు పుట్టవలసి వచ్చిందని, ఈ ఈగల జీవితకాలం 8 ఉంటుందని, కప్పలపై వాలిన ఆ ఈగలే ఐగుప్తు దేశమంతటా వ్యాపించి ఐగుప్తీయులందరినీ బాధించి ఉండవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఈ ఈగల గుంపులు మోసే ఆజ్ఞాపించిన వెంటనే రావటము, ఆజ్ఞాపించిన వెంటనే ఇవి పోవటము, ఇది దేవుని గొప్పతనమే అని వారు నిర్ధారించారు. ఎప్పుడైతే ఈగలను తినే కప్పలు అన్నీ చనిపోయాయో అప్పుడు ఈగల యొక్క పుట్టుక మరింత పెరిగిపోయింది అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. జేఎస్ మార్ మరియు సిడి మెలో అనే శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశోధన ప్రకారం 1996 ద జర్నల్ క్యాడిజస్ అనే పత్రికలో ఇవి స్టొమాక్సిస్ క్యాల్సిట్రాన్స్ అనే జాతికి చెందిన ఈగలుగా వారు నిర్ధారించారు. కప్పల ఆహారమైన ఈ ఈగలు కప్పలు లేకపోవడం వలన విపరీతంగా పెరిగిపోయినట్లుగా వారు నిర్ధారించారు. ఇక ఐదవ తెగులు జంతువులపై వచ్చింది. ఈ ఐదవ తెగులు ప్రకారము తెగులు వచ్చే ఐగుప్తు జంతువులన్నీ చనిపోవటము, దీనిపైన విస్తృతమైన పరిశోధనలు కూడా జరిగాయి. వీటిలో 18వ శతాబ్దంలో జరిగిన ఒక పెద్ద ప్రమాదం శాస్త్రవేత్తలను ఆలోచింపజేసింది. సుమారు
18వ శతాబ్దం మరియు 19వ శతాబ్దం మధ్య కాలంలో ఆఫ్రికా ఐరోపా ప్రాంతాలలో ఒక తెగులు వచ్చింది. దానినే రెండర్ పెస్ట్ వైరస్ అని అంటారు. ఈ వైరస్ వలన అనేక జంతువులు, పశువులు ఆ శతాబ్దంలో చనిపోయాయి. అప్పుడు శాస్త్రవేత్తలకు బైబిల్ నందు ఈ 5వ తెగులు వారికి గుర్తుకు వచ్చింది. ఇది ఒక అంటువ్యాధి అని, ఈ వైరస్ వస్తే జ్వరం, వాంతులు, విరోచనాలు, నోటిలోను, ముక్కులోను, అల్సర్లు వచ్చి జంతువులు, మనుషులు కూడా చనిపోవచ్చు అని వారు నిర్ధారించారు. 2010 న్యూయార్క్ టైమ్స్ లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈజిప్టుకు కూడా క్రీస్తుపూర్వం 15వ శతాబ్దంలో ఇది సంక్రమించిందని వారు తెలిపారు. అంతేకాదు 18వ శతాబ్దంలో సుమారుగా 20 కోట్ల పశువులు చనిపోయాయని, ఇవి అప్పటి పశు సంపదలో 80% వరకు ఉండవచ్చునని వారు నిర్ధారించారు. 19వ శతాబ్దంలోను ఆఫ్రికాలో 5.2 మిలియన్ పశువులు ఈ రెండర్ ఫెస్ట్ వైరస్ వలన చనిపోయాయని మెడికల్ హిస్టరీ అనే పత్రికలో 1997వ సంవత్సరంలో ప్రచురించారు. 2008 జర్నల్ సైన్స్ లో ప్రచురించిన ఒక ప్రకటన ప్రకారం ఇథియోపియాలోను కూడా ఈ వ్యాధి రావటం వలన అక్కడ అనేక మంది ఆకలి చావుతో చనిపోయినట్లు వారు నిర్ధారించారు. అయితే చివరిసారిగా ఈ వ్యాధి 2001 కెన్యాలో నిర్ధారణ అయింది. 2010 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి నిర్మూలించబడినట్లుగా ద న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. ఇది 5వ తెగులును గూర్చిన పరిశోధన. ఈ పరిశోధన అనంతరం శాస్త్రవేత్తలు ఐగుప్తు దేశంలో ఈ 5వ తెగులు కూడా జరిగే ఉంటుందని నిర్ధారించారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ 5 తెగుళ్ళు గురించిన సమగ్ర సమాచారాన్ని మీరు తెలుసుకున్నారు. ఇంకా మిగిలిన 5 తెగుళ్లతో మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మన వీడియోస్ను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ వంశీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్.